ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. అందరు బాగున్నారా? ఒకవైపు ఆనందము, ఒకవైపు బాధ. నేను ఈరోజు ఎక్కువ నెగిటివిటీ నేను మాట్లాడాను. ఈ యొక్క కరోనా వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో, ఎంత నష్టం జరుగుతుందో అది అందరికీ తెలిసిందే. నేను దాని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు, కానీ ఒక విషయం మాత్రం మీ ముందుకు తీసుకొని రావాలని నేను ఇష్టపడుతున్నాను. ఏంటనంటే, కొన్ని వందల సంవత్సరాలుగా అని చెప్పుకోవచ్చు, లేకపోతే కొన్ని దశాబ్దాలుగా ఒక ఇంట్లో పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, భార్యాభర్తలు కానీ, అత్త మామలు కానీ, ఇలా కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు లేదా ఒక వారం రోజులు కలిసి ఉండడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అసలు అలాంటి రోజులు మనం ఎక్కువ చూసి ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు మోర్ దెన్ 20 డేస్ ఒక కుటుంబంలో ఎవరూ బిజీగా లేకుండా అందరూ ఫ్రీగా ఉంటున్నారు. పనికి పోవాల్సిన అవసరం లేదు. పనికి తొందర తొందరనే ఉదయాన్నే లేచి హడావిడిగా సంపాదనలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. పిల్లలకు బాక్సులు సదిరేసి వాళ్ళకి బ్యాగులు ఇచ్చి స్కూల్ పంపించాల్సిన అవసరం ఇప్పుడు లేదు. మొత్తానికి అందరూ కలిసి ఇంట్లో ఇప్పుడు ఉంటున్నారు. అయితే ఈ యొక్క సమయాన్ని మనం ఎంత అద్భుతంగా మనం దీన్ని వాడుకోవచ్చు. నేను మీకు ముందే చెప్పాను, ఈ కరోనా వల్ల వచ్చినటువంటి నష్టాల గురించి కావచ్చు, బాధల గురించి కావచ్చు నేను మాట్లాడట్లేదు. కేవలము పాజిటివ్ సైడ్ మాత్రమే నేను మీకు చెబుతున్నాను. ఒకసారి ఆలోచించండి, ఇది ఒక అద్భుతమైన అవకాశంగా మీరు అనుకోవాలి. ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా సమయం అంతా మీ చేతుల్లో ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకనంటే దీనికి కూడా మనము సమాధానం చెప్పేవారిగా మనం ఉన్నాం కాబట్టి. క్రైస్తవుడనేవాడు ప్రతి సమయమును సద్వినియోగం చేసుకునే పరిస్థితిలో ఉండాలి. లేదనంటే ఆ సమయము దేని కొరకు వాడుకున్నామో ఒకనొక టైంలో మనము లెక్క ఒప్పజెప్పాల్సిన వారమై ఉన్నాము. ఇకపోతే చూడండి, మీరు బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదువుకున్నారా? మీరు వాక్యాలను వింటున్నారా? మెసేజ్లను మీరు కొంచెం సమయం తీసుకొని వింటున్నారా అని ఎప్పుడైనా అడిగినప్పుడు, లేదా ఇక దేవుడి విషయాలను గురించి, దేవుని సంబంధమైన విషయాల గురించి ఎప్పుడైనా సందర్భానుసారంగా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఎక్కువగా చెప్పే మాట ఏంటి తెలుసా? నేను చాలా బిజీగా ఉన్నాను, నేను వర్క్ చేసుకుంటున్నాను, బిజినెస్లో బిజీగా ఉన్నాను, పనిలో బిజీగా ఉన్నాను, భార్యకి లేకపోతే పిల్లలకి సేవ చేసే, సంపాదించే పనిలో నేను బిజీగా ఉన్నానని భర్త లేదంటే పిల్లలకు వండి పెట్టాలి, భార్యకు చేసి పెట్టాలి, అన్ని పనులు నేనే చూసుకోవాలి, నేను చాలా బిజీగా ఉన్నానని తల్లి కావచ్చు, భార్య కావచ్చు అనొచ్చు, అనున్నారు కూడా. పిల్లలైతే మేము కాలేజీలకు వెళ్ళాలి, స్కూల్స్కి వెళ్ళాలి, జాబులకు వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి, చాలా కోర్సులు నేర్చుకోవాలి అని మీరు అనుండొచ్చు. అయితే ఇప్పుడు మాత్రము అందరూ ఖాళీగా ఉన్నారు. ముఖ్యంగా ఇంట్లో అసలు ఏం పని లేదు, బయటికి పోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ పాలు, కూరగాయలు తీసుకొని రావడానికి తప్ప బయటికి పోవాల్సిన అవసరమే లేదు. అంటే దేవుడు మీకు 24 గంటలు ఫ్రీగా ఎటువంటి పని లేకుండా ఇచ్చాడు. మీరు మీ మనస్సాక్షులని ఒక్కసారి పరీక్షించుకొని అసలు ఆ సమయాన్ని మీరు ఎలా గడుపుకుంటున్నారు, ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. నా ప్రియ స్నేహితుడా, నా ప్రియ ఆత్మీయుడా, ఒకసారి ఆలోచించాల్సిన సందర్భం మనకు వచ్చింది. అసలు ఇటువంటి సందర్భం మళ్ళీ వస్తుందా? రాకపోవచ్చు, మీ జీవితంలో మళ్ళీ రాకపోవచ్చు. కాబట్టి ఉదయం లేవగానే, రాత్రి పడుకునే ముందు, మధ్యలో కనీసం ఇప్పుడైనా దేవుని వాక్యాన్ని వినడానికి, చదువుకోవడానికి, పంచుకోవడానికి మీరు కృషి చేయండి. దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. ఒకవేళ
నిజంగానే మనకు కరోనా వైరస్ వచ్చి మనం చనిపోయే స్థితిలో మనం గనక ఉంటే కనీసం అది వచ్చి మనల్ని దేవుని దగ్గర తీసుకుపోయే లోపు మనము దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. మనము రెడీగా సిద్ధపడి ఉండాలండి. ఎందుకంటే ఇంతకంటే మంచి సమయం మనకి ఇంకా రాదు. మనం మంచి సమయంలో ఉన్నాము. రోజుకి రోజు గడిచిపోతూనే ఉంది, సమయం వృధా అవుతుంది. ఇంకా మీరు ఫోన్లు లేకపోతే వాట్సాప్లు, ఫేస్బుక్లు, టీవీలు, సీరియళ్ళు, సినిమాలని పెట్టుకొని మీ సమయం అంతా వాటి కొరకే కేటాయించి దేవుని వాక్యం నేర్చుకోకుండా, దేవుని వాక్యం వినకుండా, దేవుని మాటలకు చోటు ఇవ్వకుండా, దేవుని వాక్యాన్ని కనీసం ఈ సందర్భంలోనైనా ఇతరులకు పంచకుండా మీరు కనుక ఉంటే మాత్రము మీరు బాధపడతారు. అటువంటి సిచ్యువేషన్ మనకు రాకూడదు. కాబట్టి దయచేసి వాక్యానికి చోటు ఇవ్వండి. ఇప్పుడైనా దేవునితో సమయాన్ని గడపండి. దానివల్ల మనకు చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ మనం ఈ సిచ్యువేషన్ నుంచి తప్పించుకొని రేపు మనం బయటపడితే ఆ వాక్యం మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మన ఆత్మీయతలో బలపడడానికి లేకపోతే ఇంకొకరికి వాక్యాన్ని నేర్పించడానికి తప్పకుండా మనకు అది ఉపయోగపడుతుంది. కాబట్టి నా ప్రియమైన మిత్రులారా, దేవుని పిల్లలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ యొక్క సమయంలో దేవునితో ఎక్కువ సమయాన్ని గడపండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతాడు, మీకు మంచి జ్ఞానంనిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆత్మీయతలో నిలబెడతాడు.